సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు 2500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్షిట్పెట్టె మండలం జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరేబల్లి రఘునాథరావుతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. సన్నబడ్లు పెట్టిన రైతుకు లాస్ అయిండు, దోమపోతు వచ్చి నష్టపోయిండు. అతను మన తుగ్లక్ ముఖ్యమంత్రి, ఈయనకే అన్ని తెలిసినట్టు మొత్తం రాష్ట్రంలో కలెక్టర్లను ఆఫీసర్లను పంపించి ముఖ్యమంత్రి ఈయనకే వ్యవసాయం గురించి అంతా తెలిసినట్టు అన్ని ఊర్లలో కలెక్టర్లతో సర్వేలు చేయించి ఈసారి సన్నపు వడ్లు పెట్టమని చెప్పిండు. కానీ ఇదే ముఖ్యమంత్రి ఈయన ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డి కొట్టు. ఈయన ఫామ్ హౌస్లో ఏం చేస్తాడు? ఈయన ఫామ్ హౌస్లో పంటించిన పంటలు అవి మాత్రము ప్రైవేట్ మాల్స్కి, స్టార్ హోటల్స్కి పంపించి ఈయన మాత్రం సంపాదించుకుంటాడు. కానీ ఇదే రైతులకు ఈయనకే దునియాలో అంతా తెలిసినట్టు సన్నపు వడ్లు పెట్టించాడు. ఇవాళ రైతులు నష్టపోయినరు. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసిర్రో కనీస మద్దతు ధర, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కనీస మద్దతు ధర ప్రకారము రైతులకు 1800 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మరి మిగిలిన నష్టం ఎవరు భరించాలి? ఇది నీ ఐడియా, నువ్వు వచ్చి అందరికీ చెప్పినావు సన్న వడ్లు పెట్టిమని. మేము భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు సగం సన్నధాన్యం సగం దొడ్డు ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. కానీ వారు ప్రకటించినట్టుగా వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా సాగు చేసినటువంటి, రైతులు సాగు చేసినటువంటి సన్నధాన్యానికి ఈరోజు రైతులు మద్దతు ధర అడుగుతూ ఉంటే రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇదివరకు ఎప్పుడైనా కానీ దొడ్డు ధాన్యం పెట్టేవాళ్ళు, అలాంటిది వీళ్ళు చెప్పిన విధంగా సాగు చేసినటువంటి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే రైతులందరూ కూడా రైతుల పంట చేనాల్లో సన్నధాన్యం సాగు చేసిన వాళ్ళు కాటక తెగులతో కానీ దోమపోటుతో కానీ నష్టపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి రాని వ్యవసాయ అధికారులు ఈరోజు ఐకేపీ సెంటర్ల దగ్గరకు వచ్చి రైతులు పండించే సన్నధాన్యంలో తాలు ఎంతుంది, తప్పు ఎంతుంది, నష్టపోయినటువంటి కాటక తెగులతో ఉన్నటువంటి గింజలు ఎంత ఉన్నాయని తూకం వేసి వేరు చేసి మరి చేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులు ఒకసారి ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వాలు కూడా వ్యవసాయ అధికారులకి ఏమైనా ఆదేశాలు ఇచ్చినాయి.